పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో. దీన్ని ఒకసారి మనం చూడాల్సిన విషయం ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా ఉన్నదని కొంతమంది అంటారు, కొంతమంది ఎట్లున్నది అనేది చెప్తున్నారు. ఒకసారి అయితే దీన్ని మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఆర్ గ్యారంటీలకు సంబంధించి అమలు చేసి తీర్తాం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ గారికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్ గ్యారంటీలను అమలు చేసి తీర్తాం, తొలి కేబినెట్ సమావేశంలో వాటిపై నిర్ణయం ప్రకటిస్తాం. మహాలక్ష్మి పథకం ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది, ఎప్పుడు ఫామ్ హౌస్ లోనే ఉండే కేసీఆర్ ఇకపై అక్కడే ఉండిపోతారు. కేసీఆర్ కు టాటా బై బై చెప్పాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. జనాలు బాగుపడతారని తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. ప్రాజెక్టులు పథకాలు ఇలా ప్రతి దాంట్లోనూ అవినీతికి పాల్పడ్డారు. మోడీ కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా వచ్చేది కాంగ్రెస్. ప్రగతి భవన్ లో ప్రజాపాలన భవన్ గా మారుస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ప్రజాపాలన భవన్ గా పేరు మారుస్తాం. ప్రజాపాలన భవన్ తలుపులు 24 గంటలు ప్రజల కోసం తెరిచే ఉంటాయి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం తథ్యం. కాంగ్రెస్ విజయం ప్రజల తెలంగాణతో సర్వ స్వర్ణ యుగానికి నాంది పలుకుతుంది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను 72 గంటలలో పరిష్కరిస్తాం. జవాబుదారితనం పారదర్శకత కోసం ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలందరూ మాతో కలిసి రావాలి. ఇప్పుడు ఎన్నురిగా ఇంకా చాలా ఉన్నది చెప్తాగురు. తొలి ఏడాదిలో 2 లక్షల జాబులు, ఫస్ట్ కేబినెట్ భేటీలో మెగా డిఎస్సి ఏటా జాబ్ క్యాలెండర్, రైతులకు 2 లక్షల రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంట్, ధరణి స్థానంలో భూమాత ఫోల్టర్, సీఎం క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బార్, బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు, మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీలు, ఇప్పటికే 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్ల ప్రకటన, కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తాం. కేసీఆర్ దోచుకున్న సొమ్ముతోనే 6 గ్యారంటీల అమలు, బీఆర్ఎస్ సర్కార్ కూకటి వేలతో పెకిలిస్తాం. రాహుల్, ధరణితో పేదల భూములను కల్వకుంట్ల ఫ్యామిలీ గుంజుకుంది. కేసీఆర్ చదువుకున్న స్కూలు కాలేజీ కాంగ్రెస్ కట్టించింది. వరంగల్ నర్సంపేట మనుగూరు కార్నర్ మీటింగ్ లో రాహుల్ ప్రసంగం అంచు కూడా ప్రధానాంశానికి సంబంధించి హైలైట్ చేశారు. రైట్, ఒకసారి హామీలు చూడండి. తెలంగాణ ప్రజల ముఖ్యమైన హామీలు, సీఎం క్యాంప్ కార్యాలయంలో రోజు ప్రజా దర్బార్ నియోజకవర్గాలలోనూ కొనసాగింది. నెంబర్ 1. నెంబర్ 2, స్టూడెంట్స్ అందరికి ఫ్రీ ఇంటర్నెట్, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు, రేషన్ కార్డు పై సన్నబియ్యం, అర్హులందరికీ కొత్త రేషన్ కార్డు, అమరవీరుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నెలకి 25,000 పెన్షన్, అంబేద్కర్ అభయహస్తం స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షలు, కౌలు రైతులకు సహా ప్రతి రైతుకు 7 ఎకరాకు 15,000 పెట్టుబడి సాయం, ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు, తక్షణమే 3 డిఏల చెల్లింపు, ఆడబిడ్డ పెళ్లికి 1 లక్ష సాయం, తులం బంగారం, ఇక మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా కూడా 6 నెలల్లో బీసీల రిజర్వేషన్, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, వ్యవసాయానికి 24 గంటల నిరంతర నాణ్యమైన ఉచిత విద్య, ఆటో డ్రైవర్లకు 7 ఏడాది 12,000 సాయం, చలనపై 50% రాయితీ, ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఖర్చు చేసుకునే అవకాశం, మోకాలు సర్జరీలు వర్తింపు, ఇల్లు లేని వారికి జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు అంచు కూడా ప్రధానంగా చెప్పింది. ఇలా మన మేనిఫెస్టో మనం చెప్పిన ఒక అంశం ఉంటుంది. 7. ఆడబిడ్డకు సంబంధించి 1 లక్ష సాయంతో పాటు ప్రభుత్వమే మన బిడ్డగా కూడా కొద్ది బంగారం ఇవ్వాలంటే తులం బంగారం అనే ప్రతిపాదన పెట్టింది. మనం చెప్పిన గతంలో ఎప్పుడో 8 నెలల క్రితం చెప్పిన ఇవన్నీ మనం ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ జరుగుతాయా అంటే ఒక అంశాన్ని కూడా మనం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న బడ్జెట్ ఎంత, మనకు అప్పులు ఎన్ని వచ్చినాయి, ఎన్నివైనా పూర్తి స్థాయిలో సాధ్యాలు అంటే తెలంగాణ ప్రజలకు ఓటర్కి దగ్గరికి చేరడానికి ఇప్పటికే 6 గ్యారంటీల హామీతోని కాంగ్రెస్ దూసుకెళ్తా ఉంటే ఇప్పుడు రిలీజ్ చేసిన మేనిఫెస్టోకి సంబంధించి తెలంగాణ ప్రజలు నమ్ముతారా లేదా అనే విషయానికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం ప్రజలతో నేరుగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. దానికి సంబంధించి కూడా చూద్దాం. సో మొత్తానికైతే హామీలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, వాటిని అమలు చేసి వాటిని పూర్తి స్థాయిలో చేస్తే కూడా అద్భుతంగా ఉంటాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు కూడా అన్ని సర్వసాధారణంగా జరిగేటి నామమాత్రం. ఏంది అంటే ప్రతి ఒక్క మధ్యతరగతి పేద కుటుంబాలకు దగ్గరగా ఉన్న హామీలు ఇవన్నీ మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ కు సంబంధించి చాలా వరకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 10, 11, 12, 13, 14, 15, 16 సంబంధించి అంటే అడొకటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన హామీలకు సంబంధించి 15 నుంచి 20 మధ్యలో ఉన్న ఏ అయితే హామీలు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పూర్తిగా కూడా అవి ప్రజలకు దగ్గరగా ఉండేటి అనేది మీరు గుర్తుపెట్టారు.